కెహెచ్డి వార్తలకు స్వాగతం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో గత 2 రోజుల క్రితం కురిసిన వర్షానికి నష్టపోయిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలను మండల పార్టీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నష్టపోయిన పంట వివరాలను సర్వే చేయించి నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీందర్రావు, జిల్లా అధికార ప్రతినిధి రవీందర్, మాజీ జెడ్పీటీసీ గుండారపు శ్రీనివాస్, ఎంపీటీసీ చాడ చైతన్య కొండాలరెడ్డి, పీసీ సెల్ నాయకులు మునిగండి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సైదాపూర్ మండలంలో మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ పంట నష్టం కింద వరి పొలాలు మొత్తం సైదాపూర్ మండలంలో అకాల వర్షాలకు మొత్తం రైతులను నట్టేట ముంచడం జరిగింది. ఈ యొక్క గవర్నమెంట్ కానీ ఇప్పటివరకు అధికారులు కానీ నాయకులు కానీ అధికార గవర్నమెంట్ ప్రభుత్వం కానీ ఎలాంటి ఈ నిర్ణయాలు తీసుకోలేక రైతులు ఆగమాగం అవుతారు. రోడ్ల మీద పోసిన వడ్లకు కొనేటోళ్ళు దిక్కులేరు. పొలాలు ఉన్న ఈ వరిని కూడా చూస్తే అసలు రైతు బతుకు ఈనమనే పరిస్థితి జీవితం ఏర్పడ్డది. ఈయన ఇవాళ 100,000 ఎకరాలకు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను అన్నాడు. ఆ నీళ్ళు ఇచ్చింది లేదు కానీ వర్షాలకు వండే పంటను కూడా ఆదుకునే నాదుడే కరువు అయిపోయింది సైదాపూర్ మండలంలో. కనీసం ఒక ప్రజాప్రతినిధి కానీ ఒక సర్పంచ్ కానీ కాంగ్రెస్ సర్పంచ్ కూడా పోయి పొలం చూస్తలేడంటే ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఎవ్వరూ చెప్పుకున్నారో రైతులు. టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధులు కానీ నాయకులు కానీ అధికారులు కానీ ఈ రోజు వరకు ఒక్క ఊర్లో కూడా సైదాపూర్ మండలం మొత్తం విలేజ్లల్లో ఎవరు కూడా స్పందించలేదు. కనీసం చెరువులు, రోడ్లు అన్నీ నష్టాలు జరిగినా కానీ ఇప్పటివరకు 2 నెలల నుంచి కూడా పట్టించుకోలేదు. నిన్న మొన్న కురిసిన అతి భారీ వర్షాలకు ఊహించని నష్టం జరిగింది. పాపం రైతులను చూస్తే ఇలాంటి ముఖం మీద వాళ్లకు. సైదాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అకాల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులను మేము వాళ్ళ పొలాల దగ్గరికి వచ్చి సందర్శించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం రైతు రాజే కావాలి, రైతే రాజే కావాలి అనే ప్రభుత్వం రైతు ఇట్లా నష్టపోయి రైతు కుటుంబాలు రూడైన పరిస్థితి ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పంట అకాల వర్షాలు కానీ వడగళ్ళ వానలు కానీ పడ్డదంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్పందించి వెంటనే రైతు అకౌంట్లకు పంట నష్టం రైతే రాజు కావాలి అనే సీఎం నిదానాన్ని మరి ఇదేనా? ఈ మీ రైతే రాజు ఎప్పుడైతాడు? ఇట్లా అకాల వర్షం పోయి పంట నష్టం ఉన్న రైతులు ఇట్లా పంట నష్టపోతుంటే మరి రైతు రాజు ఎప్పుడు కావాలి? లక్షాధికారి ఎప్పుడు కావాలి? మరి ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, నష్టపోయిన రైతులకు వరికి ఎకరాన 30,000, పత్తికి 40,000 ప్రభుత్వం వెంటనే ప్రకటించి రైతును ఆదుకోవాలని మా కాంగ్రెస్ పార్టీ నుండి సైదాపూర్ మండలం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూట సైదాపూర్ మండలంలో కొన్ని చూడడం జరిగింది. ఈ పరిస్థితి మొత్తం యావత్ రాష్ట్రంలో ఉన్న ఇలాంటి పరిస్థితి ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇంతవరకు ఏ రైతును పరామర్శించిన దిక్కు లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం నిన్నటి చెప్ప చూడలేదు. ఇవరకు నేను 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కనీసం రైతును పరామర్శించేది, వాళ్ళు మేము ఉన్నామని చెప్పేది, మనోధైర్యం కల్పించేది. మరి అధిక మెజార్టీతో గెలిపించారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు. మరి జెడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఇప్పటికే స్పందించి వారు రైతులను పరామర్శించి తగు చర్యలు తీసుకోమని కలెక్టర్ గారి ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఎంక్వైరీ చేసి ఏ రైతు నష్టపోయిందో ఆ రైతుకు నష్టపరిహారం చెల్లించాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వము మరి వాళ్ళు మంచి పేరు రావాలంటే రైతులను కనీసం ఆదుకోవాలి. ఏమైంది బిడ్డ నిన్న అని చెప్పాలి. అలాంటి ధైర్యమే ఇచ్చే నాయకులు లేడు ఈరోజు. ఆ రోజు కేసీఆర్ మాటలు బోల్డ్ అయిపోయి ఆ ఓట్లు వేసేసారు. ఇవాళ ఎందుకు వేసాను అనుకుంటారు వాళ్ళు. ఆ పరిస్థితి వచ్చింది ఇప్పుడు 2 ఏళ్ళ గవర్నమెంట్కి మళ్ళీ 7,25,000 చెప్పారు. మిగతా వాళ్ళని అట్లే పెండింగ్ ఉన్నాయి. ఈ డబుల్ బెడ్రూమ్ అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు. ఇవన్నీ మాటలు నమ్మి ప్రభుత్వాన్ని గెలిపించారు. మా గెలిపించినందుకు ఆ గౌరవం కాపాడుకోవాలి ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ. మరి ఇప్పటికే స్పందించి కనీసం ఈ రైతులన్న రైతే రాజన్నారు అందరూ, ఏ ప్రభుత్వం అయినా. మరి ఇప్పటికే స్పందించి వారిని ఎంక్వైరీ చేయించి అధికారుల ద్వారా నిజమైన రైతు ఏమి నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజున అకాల వర్షానికి దిశ రైతులను
రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆదుకోవడం లేదు. దీనికి నిరసనగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ అన్ని పత్రులు కానీ తర్వాత వర్ణష్టం కానీ చూడడానికి పరిశీలించడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు మేము ఉన్నటువంటి ఫీల్డ్లో కూడా ఈ విధంగా ఉన్నది చూడండి. పత్తి కూడా మొలకొచ్చి చాలా ఇబ్బంది ఉంది, పత్తి నల్లబారిపోతుంది, దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం కేవలం గొప్పలు మాడుకోండి తప్ప మాటలు తప్ప ఎప్పుడు కూడా చేతల మాత్రం చేయడం లేదు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వర్షాకాలం కానీ లేకుంటే ఎండాకాలం కానీ నష్టపోయినా కానీ ఎండాకాలంలో ఎండిపోయినా కానీ తర్వాత వర్ష వరద కొట్టుకుపోయినా కానీ నష్టపరిహారం ఇచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి అదృష్టం దొరకలేదు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను అందరినీ కూడా గ్రామాల వారిగా పరిశీలించి వారి యొక్క పంటలను పరిశీలించి వాళ్ళందరికీ కూడా రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి